ఎంతసేపు వీళ్ళు అసలు తొందర కానివ్వరు. ట్రై పెడితే పని ఏందా ఆయన, తొందరగా టైం లేదా? మంచి మంచి కనబడడం మరి పర్లేదు కానీ టైం లేదు, నేను వెళ్ళాలి అసలు. లెన్స్ ఏం వద్దు ఏం వద్దా అయ్యాను, కెమెరా ఉంది కానిచ్చి తొందరగా టైం లేదు నాకు. ఆన్ కాకపోయినా పర్లేదు ఆయన, టైం లేదు నాకు, తొందరగా వెళ్ళాలి. మైక్ మాటలు పెద్ద, మనం పొడిచేది ఏం లేదు, మాటలు వినపోయినా పర్లేదు కానీ తొందరగా వెళ్ళాలి నేను. లైటింగ్ పెద్ద ప్రాబ్లం లేదయ్యా, మనం పెద్దమైన ఫేస్ ఏం కాదులే కానీ తొందరగా లేట్ అవుతుంది నాకు, తొందరగా వెళ్ళాలయ్యా నువ్వు. అట్లా ఆఫ్ చేస్తే ఎట్లా అయ్యా నువ్వు, తొందరగా కానీ తొందరగా నాకు టైం లేదు. ఇంకా ఇంకేమన్నా ఉందా, ఇంకేమన్నా రావాల్సిన వాళ్ళు చెప్పు ఇంకా ఇంకా టైం లేదు, నేను తొందరగా వెళ్ళాలి. ఏంటి ఎంతసేపు దీని పిచ్చుకుంది. సో ఇప్పటికి మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే, నా ఓన్ది కాడు ఇక్కడ ఎవడు చేసినాడు అంత పర్ఫెక్ట్గానే ఉంది బ్రో అనేటువంటి ట్రైలర్ చూశాను నేను. మన సముద్రికని గారిది ప్లస్ త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సాయిధర్మ తేజనది, నలుగురు కలిసి సినిమా తీస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా ఏంటంటే సడన్గా ఏవి గుర్తురావు కాబట్టి ఆలోచించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. సో ఇది 2021లో ఉన్నటువంటి 2021లో ఉన్నటువంటి ఆ సినిమాకి సంబంధించి అరుణోదయ సితం అనేటువంటి ఆకాశవాణి వినబట్టలేదు. సో అరుణోదయ ఏంది అదేనా, వినోదయ సితం, వినోదయ సితం బ్రోనే అక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేయడానికి కారణం ఏంటి అంటే, ఓటీటీలో వినోదయ సితం అనే సినిమా దుమ్ము లేపేసింది. ఆ సినిమా దుమ్ము లేపి 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 ఒక పెద్ద డాన్ దగ్గరికి పోయింది. ఆ సినిమా చూసిందంటే ఒక డాన్ చూసి, అండ్ నేను జీవితంలో చాలా అనుకున్నా, అసలు నేను అనుకున్నట్టు జరగట్లేదు, టైమే డిసైడ్ చేస్తుంది ప్రతి ఒక్కది. అంటే ఈ వినోదయ సీతం అనే సినిమా టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్లో మీరు చూసి అర్థమవుతుంది. అదే దాంతో మన త్రివిక్రమ్ గారు ఏం చేసిరంటే చెప్పు మరి, నేను నన్ను ఆపకట్లా. నేను ఏదో చెప్దాం అనుకున్నా, వచ్చిన తర్వాత అన్ని పోయినాయి అనమాట. అయినా కానీ నేను గుర్తించుకుంటే ఈ లోపల చెప్పాలనుకుంటే చెప్పేసి అదే అనమాట. సో గైస్ ఇప్పుడే గుర్తొచ్చింది, చెప్పాలనుకుంటే ఏంటంటే అదే చెప్తున్నాను నేను కూడా. త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే, త్రివిక్రమ్ గారు ఆ సినిమాని తెలుగులో డబ్ చేద్దామని చెప్పేసి అట్లా అనుకున్నాడు అనుకున్నాడు. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే తెలుగులో కూడా అనుకున్నా అనమాట. మీరు ఎట్లా అని చెప్పి ఇట్లా డిస్కషన్ జరిగినాయి కొన్ని, అది ఎట్లనో మనకు తెలియదు కాబట్టి, డిస్కషన్లో మనం లేము కాబట్టి, మనం నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని పెట్టుదాము అని అన్నాడంట మన త్రివిక్రమ్ గారు. ఓకే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బో నా ఓటీటీ సినిమాని ఇంత బడ్జెట్ పెట్టి తీసుకున్నాం అంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయితే మినిమం 300-400 crores అయిపోతాయి కదా, ఇతగాడు కట్ చేయమంటున్నాడు. కానీ కట్ చేయొద్దు, ఎందుకనంటే నేను వచ్చిన నేను వచ్చినప్పుడు కట్ చేస్తే అస్సలు బాగోదు, ఎందుకంటే నేను కట్. సో ఇప్పుడు చెప్పాలి కదా ఏంటంటే, మరి సాధారణంగా త్రివిక్రమ్ గారు అంటే అది త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటేనే అది మనం ఎక్స్పెక్టేషన్స్ పై రేంజ్లో ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్స్, డైలాగ్స్. డౌట్ వస్తుంది త్రివిక్రమ్ సింగ్ గారి సినిమాలలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చినాయని కష్టం. ఓకే చెప్పేసాను, నేను చెప్పాలనుకుంటే చెప్పేసి పర్లే చెప్పు 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 టైం లేదే నాకు, ఎంతసేపు నువ్వు చెప్తావు అని చెప్పేసి మొత్తము టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు, అసలు ఎందుకు టైం లేదు సాయిధరం తేజ్ కానీ చెప్పేసి ఈ ట్రైలర్ యొక్క ఉద్దేశం, ఈ సినిమా యొక్క ఉద్దేశం అసలు మనం ఇమాజిన్ లో చేసుకునే స్టోరీ ఏంటి అంటే, మన సాయిధరం తేజ్ గారు చచ్చిపోతారు పైకి పోతారు, సారీ ట్రైలర్ లో చూపించినప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపోతారు పైకి పోతారు, పైన నుంచి మళ్ళీ యమదొంగ సినిమాలో మన ఎన్టీఆర్ గారు వచ్చినట్టు, పాత యముడికి మొగోడులో మన చిరంజీవి గారు వచ్చినట్టు, అండ్ ఇంకా చాలా చాలా సినిమాలో చాలా మంది హీరోలు వచ్చినట్టు మన సాయిధరం తేజ్ భూమి మీదకి వస్తాడు. మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఉత్తగ రాకుండా మన పవనిజం గారిని కూడా వేసుకొని వస్తాడు, అంటే ఆయన కూడా వస్తాడు అనమాట. సాయిధరం తేజ్ గారు ట్రైలర్ లో ఏంటంటే, బతికిన తర్వాత కూడా చచ్చిపోయాను ఇది ఎందుకంటే డబ్బులున్నా మనిషి డైలాగ్ చెప్పలేదు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి మరి సోచి చెప్పొద్దు గుర్తులేదు నాకు. అదే బతికి నేను చచ్చాను, సారీ చచ్చి నేను బతికాను, వీళ్ళందరూ బతికి చస్తున్నారు కాదు, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు కాదు, చచ్చి నేను బతికాను కాకపోతే వీళ్ళందరూ ఏంది చచ్చి బతికి చేస్తున్నారు, బతికి బతికి బతికాను చచ్చాను ఏదో సంథింగ్ మీరు యాడ్ చేసుకోండి అలా జరిగింది నాకు అర్థం కాదు. మేము ఇద్దరం పెద్ద మనసులు డిస్కస్ చేస్తుంటే ఇప్పుడు మనం బ్రో ట్రయల్ చెప్తున్నాం కదా, ట్రైలర్ చెప్పండి ట్రయల్ అదనమాట. సో సాయిధరం తేజ్ గారు చాలా ఇన్సెంటివ్ ఇంటెన్సివ్ తో చెప్పారు డైలాగులు కూడా, ఎందుకని అంటే
అలా మామయ్య గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా 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 బిగ్ అదే అదని చెప్పిండు చాలా సార్లు. ఎందుకనంటే మనం కూడా హ్యూజ్ ఫ్యాన్స్ అనమాట, ఎక్కువ మంది ఉన్నారు ఇట్లా కాంబినేషన్లో హీరోలను చూద్దామని చెప్పేసి, మెగా ఫ్యామిలీ హీరోలను చూద్దామని మరీ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అలా మన త్రివిక్రమ్ గారు గారు ఒక పాయింట్ని గ్రాప్ చేసుకొని దాన్ని ఇట్లా తీసిరంటే అసలు మామూలు విషయం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బ్రో రివ్యూ, నువ్వు మన చెప్పేసి ఇప్పుడు రివ్యూనా? ఓ సారీ ఇప్పుడు రివ్యూనే అంట. నేను ఇది చెప్పిన తర్వాత ఇంకేం చెప్తాను, నాకేం అర్థం కావట్లేదు. సరే బ్రో రివ్యూ అయితే కనుక మీరు కూడా రివ్యూ అంటున్నాను, ట్రైలర్ చూడండి, సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. నేనైతే చూస్తాను ఖచ్చితంగా, మా పవన్ కళ్యాణ్ అన్న కోసం, శాంతిరమతాజ అన్న కోసం, అంటే నేను ఇద్దరిని అన్న అని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాదు, మావయ్యను మేనల్లుడు. సో సముద్రగిని గారు చాలా హిట్లు ఉన్నాయి, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది నేను ఫిక్స్ అయ్యాను బాగా. మీరందరూ కూడా సినిమా చూడండి. సముద్రగిని గారు కూడా వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడినారు తొక్కేయడమే, ఎట్లా అంటే తొక్కడంలో కూడా మామూలు తొక్కడం కాదు, మాట్లాడినారు వీళ్ళు. సో మీరైతే కనుక ట్రైలర్ చూడండి నాయనలారా. సో అయితే సో మన యుఎన్డే ప్రొడక్షన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. సాధారణంగా ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అందరికీ తెలిసిన వాడినే, తెలిసిన వాడిని అంటే కనుక నన్ను నేను తెలిసిన వాళ్ళు మాత్రం చూస్తారు కాబట్టి వాళ్ళందరూ నేను తెలుసు, తెలియని వాళ్ళు ఎట్లాగో చూడరు కాబట్టి ప్రత్యేకంగా నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకండి. కాబట్టి టాటా గైస్, ఉంటాను, నమస్కారం, గుడ్ నైట్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు